వీటిని వీక్షించి తిలకించి తిలకించి పోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మన మంత్రి గారు అధికారులు కెమెరాల కట్టుబడి కార్తీక మిత్రులు సిద్ధంగా యుద్ధానికి రెడీగా ఉన్నారు. వారికి అందరికీ మరొక గేటు వద్ద వేచి ఉన్నారు, నిలబడి ఉన్నారు, జిగ్జాగ్గా ఉన్నారు. కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. వినియోగ సామర్థ్యం పెరిగి మన కయ్యలు కూడా సంప్రదాయంగా వచ్చే దానికి కూడా 3 times 4 inches మళ్ళీ కావాల్సిన హండ్రెడ్ పర్సెంట్ లేదు సార్, వేస్ట్ కాకుండా ఉంటుంది. మామూలుగా దీన్ని సపరేట్గా వాటర్ సాలిబుల్ పెట్టేసి దాన్ని మనం యాక్చువల్గా గురుమార్గం కంపెనీ వాడడం ద్వారా పాట రైతు సంఘాలకి మనం డీలర్స్ కూడా ఇచ్చి చేస్తున్నాం సార్. అలాగే మైక్రో కంపెనీ కొన్ని సంఘాలు మన ప్రాప్తాన్ని అవాయిడ్ చేస్తాం. పంటలను మనం పడిపోవచ్చు ఆర్గానిక్ సార్. తర్వాత ఇక్కడ మన ప్రాజెక్ట్లో వాటర్ తక్కువగా ఉంది సార్. ఆ గ్రామాల్లో ఎక్కడైతే బోర్వెల్స్ వాటర్ ఉంది ఇతర రైతులు ఇవ్వాలని ప్లాన్ చేసుకున్న దానికి ఒక ప్లాన్ చేశాం సార్. ఆల్రెడీ చేస్తే బాగా వచ్చింది. ఈ సంవత్సరం 1,000 ఎకరాలకి దాన్ని పెరుగుతుంది. ఇంకా బ్యాక్ ఎక్కడే మాట ట్రైబల్ ఏరియాస్లో ఇది ఫస్ట్ గుడ్డు నుంచి వచ్చిన తర్వాత పెద్దదయ్యి స్పెండింగ్ టైంకి 7,000 times 7,000 times పెరుగుతుంది సార్ సైజ్. 10,000 times వాల్యూమ్లో పెరుగుతుంది. ఎన్ విజయ్ కుమార్ గారిని అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్ గారి చిత్రపటానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి మన
నెల్లగుట్టు మండలం సింగిల్ ఇండియా ప్రెసిడెంట్ నాగరాజరెడ్డి గారిని స్టేడియంకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా వైసీపీ జాయింట్ సెక్రటరీ, అదేవిధంగా రాజశేఖరికి పురుషోత్తం గారిని ఆహ్వానిస్తున్నాం. ఎస్టీడీసీ ఎక్స్ మాధవరావు గారిని కూడా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఎస్ఆర్పురం పార్టీ అధ్యక్షులు కె అనంత రెడ్డి గారిని రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎక్స్ డిప్యూటీసీ రంగప్రసాద్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. దివంగత మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకార్థం నేడు అంటే జూలై 8వ తారీఖు రైతు దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ స్వాగతం. కొన్ని విషయాలు ముఖ్యంగా రైతులు మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి గౌరవ మంత్రివర్యులు నేను జిల్లాకు వచ్చిన వెంటనే మొట్టమొదటిగా చెప్పి నిండే విషయము ఎన్టీఆర్ జలాశయం నుంచి ఈ నియోజకవర్గాన్ని జీడి నెల్లూరు నియోజకవర్గానికి నీరు తెప్పించాలి అని చెప్పేసి నేను చేరిన వెంటనే సార్ మొట్టమొదటిగా అదే చెప్పడం జరిగింది. దాని మీద అందరూ కృషి చేస్తున్నాము. త్వరలోనే సార్ దగ్గరికి మేము కొన్ని డీటెయిల్స్ సమర్పించిన తర్వాత చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటాము. రెండవది, భూ సమస్యలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని మండలాల్లో రికార్డులు సరిగ్గా లేవు. దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇమ్మీడియట్గా దాన్ని సరిచేయాలి, మీరు జాయింట్ కలెక్టర్ గారు అని చెప్పడము. దాన్ని కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం సార్. మూడో విషయము, మనకు తెలుగుగంగా నీరు, మనకు ఇక్కడ మీ అందరికీ తెలుసు, అందరూ రైతులు కూడా చెప్పారు, సాగునీరు త్రాగునీరుకి మన చిత్తూరు జిల్లాలోనే జీడి నెల్లూరు నియోజకవర్గంలో చాలా ఎద్దడి ఎదుర్కొంటూ జరుగుతోంది. అదే కాకుండా ఇలా ఇబ్బంది ఉండడం వల్ల వ్యవసాయము, పాడి రైతులు, హార్టికల్చర్ వీరందరికీ కూడా నీటి ఎద్దడి వల్ల ఇబ్బందులు కలగడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగుగంగా నీటిని చిత్తూరు జిల్లాలో జీడి నెల్లూరు నియోజకవర్గానికి తెప్పించాలని చెప్పేసి మన గౌరవ మంత్రివర్యులు చెప్పడం జరిగింది. దాని అనుగుణంగానే మేము నివేదికలు రెడీ చేస్తున్నాము. ఇందులో దాన్ని సంబంధించిన కార్యాచరణ చేపట్టడం మొదలు పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా సార్ ఇంకో విషయం చెప్పారు, గ్రామాల్లో రైతులు పొలాలకు వెళ్ళడానికి దారులు, మరియు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి సంబంధించి శ్మశానాలు కూడా మనం ఐడెంటిఫై చేయాలి, దీనికి సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పడము. ఇవి కూడా చేస్తున్నాం సార్ మీ తమ ఆదేశాల మేరకు. ఇదే కాకుండా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్పీచ్ మీరు సందేశం వినున్నట్టయితే, ఏవైతే మన ముఖ్యమైన ఇష్యూస్ ఉన్నాయో అంటే ధర స్థిరీకరణ అనేది, విపత్తు నిధి, ఇవన్నీ కూడా చదవడం జరిగింది. మీ అందరికీ ఆ పాంప్లెట్స్ మేము అందజేయడం జరుగుతుంది. దయచేసి దాన్ని చదవాల్సిందిగా కోరుతున్నాము. ఈనాడు జిల్లాలో ఏదైతే ఒక 5-6 నెలల క్రితం వరకు 1,000 రూపాయలు ఉండిండేదో పెన్షన్ను, అది నేడు 2,250 చేయడం జరిగింది. అంచెలంచెలుగా దాన్ని 3,000 వరకు చేస్తామని ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి వర్యులు హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. గత సంవత్సరం దాదాపు ఉండే పెన్షన్ దారులకు ఈ సంవత్సరం కూడా పెరుగుతాయని చెప్పేసి మనకు గైడ్ లైన్స్ రావడం జరిగింది. వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తాం సార్. అది మనకు ఒక 1 or 2 మంత్స్లో అది కూడా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది సార్. ఇవన్నీ కాకుండా రైతులకు సంబంధించి బోర్స్ వేయడానికి ఆల్రెడీ ప్రపోజల్ ముందు చేయడం జరిగింది. తర్వాత మామిడికి సంబంధించి వారు ఏదైతే హామీ ఇచ్చారో దాని గురించి కూడా మనకు రైతులకు సంబంధించి చెప్పారు. అది కూడా మేము ప్రభుత్వం వారితో చర్చించి దానికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకుంటాం. ధన్యవాదాలు. ఈరోజు మనం ఎందుకు ఇక్కడికి వచ్చాము, ఏమిటి ఈ యొక్క సభ యొక్క ఉద్దేశం అనేది మీకు అందరూ కూడా తెలుసు. యువపురుషుడు కులమా మతమా పార్టీ లేకుండా రైతుల యొక్క ఇబ్బందిని పూర్తిగా అవగాహన చేసుకుని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజుల్లో వ్యవసాయం
ఎటువంటి పరిస్థితిలో ఉందంటే కరెంటు ఛార్జీలు కట్టలేక చాలా అవస్థపడుతూ రైతుల రుణాలు చెల్లించలేక పూర్తిగా అప్పుల పాలైన పరిస్థితిలో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి వారు ఒకే మాట అన్నారు, వారు ఎక్కువగా వాగ్దానాలు కూడా ఇలా నేను ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రైతులకు ఉచిత కరెంటు ఇస్తాను, రుణమాఫీ చేస్తానని కూడా అని చెప్పిన నేను రైతులకు ఉచిత కరెంటు ఇస్తానని చెప్పి వారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతులకు ఒక కానుకగా ఉచిత కరెంటు ఏర్పాటు చేయడమే కాకుండా రైతుల రుణమాఫీని కూడా పూర్తిగా రద్దు చేసే కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా మహిళలకు కూడా పావుల వడ్డీతో రుణాలు ఇప్పించే కార్యక్రమాలు చేశారు. ఇందిరమ్మ గ్రామాలు కట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళు ఏర్పాటు చేసే సదుపాయాలు చేశారు. జలయజ్ఞం కార్యక్రమాన్ని తీసి దాదాపు అన్ని ప్రాజెక్టులు కూడా 80% పూర్తి అయ్యే కార్యక్రమాలు కూడా వారు చేయడం జరిగింది. అందుకే ఈరోజు మన యుగ పురుషుడు మన దివంగత ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు ఈరోజు ఎంత పవిత్రమైన రోజు అంటే ఆయన పుట్టినరోజు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే కులాలతో పని లేకుండా, మతాలతో పని లేకుండా, పార్టీలతో పని లేకుండా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి సేవ చేసినటువంటి మహానుభావుడు. ఈరోజు మనం అందరూ పెద్ద ఎత్తున ఈరోజు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి రైతు దినోత్సవాన్ని నామకరణం చేస్తూ ఈరోజు ఇంత పెద్ద సభ కూడా ఏర్పాటు చేసేదానికి కారణం తన బిడ్డ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలు చేస్తూ రైతుల యొక్క స్థితిగతుల్ని వారి సాధక బాధల్ని పూర్తిగా తెలుసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడే ప్రభుత్వం వచ్చి ఒక నెల అయింది. ప్రతి ఒక్క మీకు అందరూ కూడా తెలుసు, చాలామంది మాకు ఇంకా పూర్తిగా మాకు సహాయ కార్యక్రమాలు అందలేదని కూడా ఇక్కడ చాలామంది గుసగుసలు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా రైతుల కోసం ఆయన ఎన్ని హామీలు ఇచ్చారంటే మీకు అందరికి కూడా తెలుసు. ఈరోజు ప్రతి రైతు సుఖపడాలంటే వ్యవసాయానికి నీరు, తాగేదానికి నీరు అవసరం కాబట్టి రాయలసీమని మొత్తాన్ని కూడా ప్రాజెక్టుల ద్వారా సస్యశ్యామలు చేయాలని ఒకే ఒక దృక్పథంతో వారు ఉన్నారు. ఖచ్చితంగా మన పీరియడ్లోనే రైతు ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేయాలంటే వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు ఎందుకు ఈ విధంగా ముందుగా ఈ మాట అంటున్నానంటే రైతు బాగుపడాలంటే నీళ్ళు అవసరం. నీరు లేకపోతే మనం ఎన్ని రకాలుగా ఉత్పత్తి చేసినా రైతు ముందుకు పోలేడు. అందుకే కలెక్టర్ గారికి కూడా నేను రావటమే చెప్పాను. మొట్టమొదటి నా విజ్ఞప్తి కూడా ఏమంటే ఈ నియోజకవర్గం పూర్తిగా ఎడారిగా మారింది, దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి దత్తు కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ ఎడారిని సస్యశ్యామలు చేయాల్సిన బాధ్యత మీకుంది, మీకు ఒక పెద్ద దిక్కుగా ఆదర్శప్రాయంగా నిలబడాలని ఒక ఏకైక లక్ష్యంతో వారు ఈ స్టెప్స్ అంతా తీసుకుంటున్నారు. సర్టిఫికేట్ ఆఫ్ కల్టివేషన్ అంటే వారికి రుణం అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా కౌలు రైతులకి సమస్యలు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారు కొత్త పాలసీ తీసుకొని వస్తున్నారు. 11 నెలల అగ్రిమెంట్ ని ఒకటి కొత్తగా డ్రాఫ్ట్ చేసి ఓనర్ కి కౌలు రైతుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త విధానాన్ని ఈ అసెంబ్లీ సెషన్ లోనే పూర్తి చేయడానికి సీఎం గారు హామీ ఇవ్వడం జరిగింది. దయచేసి ఉమాచంద్రం గారు రైతు ఉమాచంద్రం ముందుకంటే ఎక్కువ రైతున్నారు. ఎక్కడ
ఒకరు చనిపోతేనే ఇంకొకరికి పెన్షన్ ఇచ్చే పరిస్థితి, పెన్షన్లు ఇవ్వకుండా ఎలా ఇబ్బంది పెట్టేవాడు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చాక ప్రతి కుటుంబానికి అర్హులైన వాళ్ళుంటే ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా పెన్షన్లు 200 రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు. కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక పెన్షన్ అయితే 1000 రూపాయలకు పెంచారు, కానీ 60 ఏళ్ల నుంచి వయసు 65 ఏళ్లకి తీసుకువెళ్ళటం వల్ల అనేక మంది అర్హులు పెన్షన్ రాకుండా పెన్షన్ ని కోల్పోవడం మన మన వేదికను అలంకరించిన మన గౌరవనీయులైన ఎమ్మెల్యే ఆర్కే రోజా గారికి వేరే వాళ్ళు తీసుకోకుండా మీ అందరికీ ఇవ్వాలన్నది మా బాధ్యత. మన కార్పొరేషన్ సభ్యుల కార్పొరేషన్లో ఉన్న ప్రతి ఒక్క పెన్షన్ డిస్ట్రిబ్యూటర్స్కు కూడా ఇది చెప్పడం జరిగింది. ఎవరైనా బై ఛాన్స్ డబ్బులు అడిగితే అడగకూడదు, అంత గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఎవరైనా అడిగితే నాకు అది ఫోన్ చేయండి, మెసేజ్ చేయండి, డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మీ పైసలు ఏమున్నాయి, అవి మీకు ఒక్క పైసా తగ్గకుండా మీకు చేరాలన్నది మా ఉద్దేశము, మా ప్రభుత్వ ఉద్దేశము. సో అదేవిధంగా ఈరోజు సైకిల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. మన మున్సిపల్ స్కూల్స్ను దాదాపు 44 స్కూల్స్ను, దాంట్లో హై స్కూల్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళందరికీ కూడా 9th 10th క్లాస్లో ఉన్న బాలకీలకి ఈరోజు సైకిల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంది. సో అందరూ కూడా వీటిలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాము. ఇంతే కాకుండా ఈ స్కూల్స్ అన్నీ కూడా మోడర్నైజ్ చేయాలా, స్పెషల్లీ మున్సిపల్ స్కూల్స్. చాలా చోట్ల నుంచి పెయింటింగ్ లేవు, స్పోర్ట్స్ యాక్టివిటీస్ లేవు, వరుస్తూ ఉంది. కొన్ని చోట్ల లోపల కూర్చోడానికి డెస్క్ లేదు. ఇవన్నీ కూడా వచ్చే 4-5 నెలలు అన్ని చోట్ల కూడా మనము 100% ఫెసిలిటీస్ ఏమున్నాయి అది కల్పించాలా అన్నది. 1-2 స్కూల్స్ ఒక పెద్ద ఎత్తున ఒక ఏదో ఒక ప్రైవేట్ స్కూల్కి కాంపీట్ చేయాలాగా చేయాలని మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. సో అందరూ ఆశయాలు ఏమున్నాయి అవన్నీ కూడా డెఫినెట్గా ఒక మంచి చదివించేలాగా ఒక మంచి స్కూల్స్లు ఈ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ను తయారు చేస్తామని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ రాజశేఖర రెడ్డి గారి జయంతోత్సవాలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ మన సారథి, మన సచివుడు, మన వియ్యము, మన సకుండు, మన బాంధవుడు, మన గురుడు, మన దేవర మన అందరి మనసులలో దైవ సమానుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి 70వ జన్మదినోత్సవం. దాదాపు 10 సంవత్సరాల తరువాత నాకు చాలా గర్వంగా
తృప్తిగా ఉంది. 32 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డితో పెనవేసుకుపోయినటువంటి బాంధవ్యాన్ని నేర్పినటువంటి నేను, రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ జీవితంలో అడుగడుగున తనతో కలిసి నడిచినటువంటి నేను, ఆ 1475 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో తన అడుగులో అడుగు వేసుకుంటూ నడిచినటువంటి నేను, రాజశేఖర్ రెడ్డి గారు ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చి అనన్య సామాన్యుడై మొత్తం 9 కోట్ల మంది ప్రజల గుండెలలో ఎవరూ లేనంత స్థానాన్ని ఆక్రమించిన ఆ మహానుభావుని మరణం తరువాత ఆయన ఆశయాలకు సమాధి చేసేటువంటి కుట్ర కుతంత్రాలు జరిగి ఎన్ని రకాలైనటువంటి అవమానాలు కష్టాలు పడ్డామో ఒక్కసారి వెనుతిరిగి చూసుకుంటే ఈ రోజున ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామాన ఎవరి ఆశయాలని సమాధి చేయాలని ఈ నేల మీద సంకల్పించారో వాటిని ఆ నీచపు ఆలోచనల్ని సమాధి చేసి గ్రామ గ్రామాన రాజశేఖర రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని ఒక పండుగలాగా జరుపుకునేటువంటి అతి గొప్ప అవకాశం వచ్చింది. ఈ మధ్య నేను ఒక టీవీలో ఒక సినిమా చూశా, తన తండ్రికి జరిగినటువంటి అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునేటువంటి కొడుకు చేసేటువంటి సంఘటనల్లో చాలా అద్భుతంగా నచ్చినటువంటి సీన్ నాకు. రే శంకర్ నారాయణ మంచి కొడుకును కన్నాడు బే అని కోట శ్రీనివాసరావు అంటాడు, అలాంటి కొడుకును రాజశేఖర్ రెడ్డి గారు కన్నారు. ఆ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను సాధించటానికి ఎక్కడైతే ఆ ఆశయాలను సమాధి చేయాలనే ప్రయత్నం చేసినారో అక్కడే ఆ తులసి వనాన్ని మునిపించాడు మన జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కరి నోట ఈ రోజున 1 సంవత్సరం క్రితమో 2 సంవత్సరాల క్రితమో రాజశేఖర్ రెడ్డిని గురించి చెడుగా మాట్లాడినటువంటి వాళ్ళు కూడా జేజేలు పలికేటట్టుగా చేసినాడు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా. అది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ అర్హత ఉన్నది రాజశేఖర్ రెడ్డి గారికి. రాజశేఖర్ రెడ్డి చచ్చిపోతే 678 మంది మేమింకా బతకమోనని గుండెలు ఆపేసుకున్నారు. 8 నెలల పాటు ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోందో కూడా తెలియలా, అసలు ప్రభుత్వాలు ఉన్నాయా ఏం జరుగుతోంది ఎవ్వరూ కూడా అర్థం చేసుకోనంత విషాదం లేకి ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం వెళ్ళిపోయింది. అప్పుడు ఈ విషవాయువులన్నీ కూడా పైకి లేచినాయి. రాజశేఖర్ రెడ్డి ఇంతగా ప్రజలలో స్థానం ఏర్పరచుకున్నాడా, కనుక రాజశేఖర్ రెడ్డి మాటే వినపడకుండా చెయ్యాలనని రాజశేఖర్ రెడ్డి గారి పుత్రుడే మీద వ్యాపింపజేసినారు, అనేక రకాలైనటువంటి కష్టాలు పెట్టినారు. చివరకు పూర్తిగా పతనమైనారు. ఒక పార్టీకి అసలు పుట్టగతులే లేకుండా పోయినాయి. ఆ పార్టీతో కలిసినటువంటి వ్యక్తికి ఇక మళ్ళీ లేవలేనంత పరిస్థితి దాపురించింది. దట్ ఈస్ రాజశేఖర్ రెడ్డి. ఈ రోజున రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజును రైతు దినోత్సవంగా ప్రకటించటం, ఏ రైతాంగం కోసమైతే తన జీవితాన్ని త్యాగం చేశాడో, మన తిరుపతి చిత్తూరుకు వస్తూ రచ్చబండ అనేటువంటి కార్యక్రమాన్ని రైతుల కోసమని జరపాలని నిశ్చయించి అసువులు పాసినాడు, 70 నీటిపారుదల ప్రాజెక్టులకు
లక్ష కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి ఈ రాష్ట్రంలో పయనించేటువంటి నదులు సముద్రంలో కాదు కలవాల్సింది, నా రైతుల పాదాలను కడిగి ఆ రైతాంగం యొక్క పొలాల దాహాన్ని తీర్చాలా అని అపర భగీరథునిలాగా సంకల్పించినటువంటి ఆ మహామనిషి రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినోత్సవం రైతు దినోత్సవంగా జరుపుతున్నందుకు నిజంగా గర్వపడుతున్న రాజశేఖర్ రెడ్డితో కలిసి పయనించినటువంటి వ్యక్తిగా రాజశేఖర్ రెడ్డి జీవితం ఒక చరిత్ర, ఒక పాఠం. విద్యార్థులైనటువంటి మీరందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజల కోసమని మేలు చేసేటువంటి మహానుభావుడు. పాపలు ఇప్పుడు మీరు ఒక ప్రేయర్ సాంగ్ జరిపినారు, పాడినారు, మా తెలుగు తల్లికి మల్లెపూదండాలని. ఎవరమ్మా రాసింది తెలుసినా పాపలు? తెలీదా? ఎవరు చెప్పు. ఆ శంకరంబాడి సుందరాచారి గారి విగ్రహాన్ని కూడా రాజశేఖర్ రెడ్డి గారే కొన్ని నెలకొల్పినాడు తిరుపతిలో. ఇంట్లో పోతే మీరు ఇంకా రాష్ట్రంలో ఎక్కడా లేదు ఆయనకు విగ్రహం. రాజశేఖర్ రెడ్డి గారే చేసినారు అది. ఆ శంకరంబాడి సుందరాచారి నా గురువు చిన్నప్పుడు. ఎన్నో మంచి పనులు చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినోత్సవం రోజున మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి ఈ రోజున మరొక మంచి పథకాన్ని వృద్ధులకు 2250 రూపాయల పెన్షన్. ఆ వృద్ధులు కూడా 60 ఏళ్ళు నిండితే చాలు, ప్రతి ఒక్కరికి కూడా పింఛన్లు అందాలి, సంతృప్త స్థాయిలో పింఛన్లు అందాలి. ఏదో ఊరికో వార్డుకో 5, 10, 20 ఇచ్చేటువంటి పింఛన్లుగా కాదు, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి 2250 రూపాయల పింఛన్ ఇవ్వటమే కాకుండా 4 ఏళ్లలో అది 3000 రూపాయల వరకు తీసుకొని పోయేటువంటి పథకాన్ని ఈరోజు మన దైవ సమానుడైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినోత్సవం రోజునే జరుపుతున్నారు. ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి, ఈరోజునే 9-10 తరగతులు చదువుతున్నటువంటి అమ్మాయిలకందరికీ కూడా సైకిళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టినారు. ఈ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం ఏం చెప్పారో ప్రతి ఒక్కటి చేయబోతున్నది. మేము రైతాంగానికి అంతా రుణమాఫీ చేస్తాం, మాకు అధికారం లేకి వస్తే అని చెప్పి 5 ఏళ్ల తర్వాత కూడా దాన్ని పట్టించుకోకుండా పోయినటువంటి దొంగల మాదిరిగా ఈ ప్రభుత్వం ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఏమి చెబుతాడో అదే చేస్తాడు. నిజాయితీతో కూడిన ప్రభుత్వాన్ని అందిస్తాను అని చెప్పినాడు. ఇప్పుడే కమిషనర్ గారు చెప్పినారు, చాలా మంచి కమిషనర్ వచ్చాడు మనకు. పేదరికంలో పేదరికం యొక్క రుచి చూసినటువంటి వ్యక్తి. ఒక తిరుపతిలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా కూడా పేదవాళ్లకు అందేటువంటి ఏ లబ్ధి దళారులు లేకుండా 2250 రూపాయల పింఛన్ పేదవాడికి వస్తున్నది అని అంటే 250 రూపాయలు కమిషన్లు కొట్టే వాళ్ళు ఎవరు మా దగ్గర ఉండరు. ఆ పరిస్థితి రాదు. 0.5 రూపాయి మీ దగ్గర ఎవరైనా కూడా ఆశించినా వెంటనే మా దృష్టికి తీసుకురండి. మీ మీ వార్డులలో నిజాయితీ పరులైనటువంటి మా పార్టీ నాయకులు ఉన్నారు, వీళ్ళ ద్వారా వాచ్ డాగుల్లాగా పనిచేస్తామని సభాముఖంగా మీకు అందరికి కూడా ప్రమాణం చేసి చెప్తున్నా. ఈ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, నేడున్న జగన్ గారి ప్రభుత్వం విద్య, వైద్యము, వ్యవసాయానికి అగ్రతాంబూలం ఇచ్చి ఈ సంక్షేమ రాజ్యంగా ముందుకు తీసుకోవాలని ముందుకు పోతున్నది. అందులో భాగంగా
పది పెన్షన్లు, డ్వాక్రా మహిళలకు, రైతులకు వీళ్ళందరికీ కూడా భరోసా ఇచ్చే పథకాలు పెద్దలు వివరించారు. ఈరోజు సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. కరుణాకర్ రెడ్డి గారి నేతృత్వంలో టిటిడి చైర్మన్ గా ఉన్నప్పుడు అనేకమైన ఆదర్శవంతమైన కార్యక్రమాలు ప్రచార రూపంలో జరిగాయి. ఈరోజు ఆ కాలేజెస్ అన్ని పొటెన్షియాలిటీగా ఉన్నాయంటే, విశ్వవిద్యాలయాన్ని మరిపిస్తున్నాయంటే ఆనాడు వారు తీసుకున్న నిర్ణయం. ఉచితంగా వారికి ఎటువంటి పేమెంట్ లేకున్నా 3 కళాశాలల్లోనా, అంటే 5 కళాశాలల్లోనా ఫ్రీ ఎడ్యుకేషన్, విత్ అకామిడేషన్, విత్ ఫుడ్ ఇచ్చిన కార్యక్రమం వల్ల ఈరోజు అవి ఒక అకాడమిక్ కాలేజెస్గా మారిపోయినాయి. ఈరోజు కార్పొరేట్ పాఠశాలలు ఇక్కడ ఉన్నాయి. ఈ కాస్త అటు ఇటుగా నడుస్తున్నాయి 2-3 పాఠశాలలు తప్పటి. ఈరోజు 1624 మంది విద్యార్థులకు సైకిల్ పంపిణీ జరుగుతూ ఉంది. అమ్మఒడి కార్యక్రమం వచ్చిన తర్వాత ఈ పట్టణంలో 627 మంది మున్సిపల్ పాఠశాలలో అదనంగా పిల్లలు చేరారు. చాలా సంతోషం. ఇదే సందర్భంగా కార్పొరేట్ కళాశాలలకు, కార్పొరేట్ ఫీజులకు కళ్ళెం వేసే దిశగా ఒక అడుగు ముందుకు వేయవలసిన అవసరము ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇందాక నేను కమిషనర్ గారితో కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాను. ఇటువంటి ఇంద్ర భవనాలు కలిగిన ఈ కార్పొరేట్ కళాశాలను మించిన ఈ స్కూల్స్ను మోడల్ స్కూల్స్గా చేయడానికి ఒక ప్రతిజ్ఞ పూనాల్సిన అవసరము ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని రాజశేఖర రెడ్డి గారి జీవితమే మనకు ఆదర్శంగా ఉండాలని, వారిని వారు ఎక్కడ కష్టం ఉంటే, ఎక్కడ తనకు ఆప్తులుగా ఉండే వాళ్ళు ఆపదలు ఉంటే వారిని ఆదుకునే ఒక మహనీయులుగా ఉన్న కారణంగానే ప్రజలందరి గుండెల్లో ఈరోజుకి కూడా శాశ్వత ముద్ర వేసుకొని భవిష్యత్తులో కూడా అటువంటి ఆదర్శవంతమైన నాయకత్వంలో సంక్షేమ రాజ్యం వచ్చే దిశగా కూడా అడుగులు వేయాలని చెప్పి కోరుకుంటూ, విద్యార్థిగా మారి కార్పొరేట్ కళాశాలలో మించిన చదువును అందించి ఆదర్శవంతంగా తిరుపతి కార్పొరేట్ పాఠశాలను నేర్పాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు పోటీ పరీక్షల్లో ప్రభుత్వ రంగంలో చదువుతున్న బిడ్డలే పోటీ పరీక్షల్లో కలెక్టర్లు కాగలుగుతున్నారు, రూపంలో రాణిస్తున్నారు. వారిని అంతా ఆదర్శంగా తీసుకొని మీరు ఎదగాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు సైకిళ్లను తీసుకోబోతున్న విద్యార్థులను ఆశీర్వదిస్తూ, అదేవిధంగా పెన్షన్ కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. ఎంతటి మమత, ఎంతటి ప్రేమ, అనురాగం అంటే 250 రూపాయలు ఉన్న పెన్షన్ను 2250కి తీసుకొచ్చి మీరేం బాధపడొద్దండి నేనున్నాను అని చెప్పి వైఎస్ఆర్ ఆత్మ సాక్షిగా ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమానికి సంపూర్ణమైన ఏదైతే పెన్షన్లు పెంచారో డయాలసిస్కి 10,000 రూపాయలు, మన స్థానిక శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు, కమిషనర్ చేతుల మీదుగా పంపిస్తాం. ఫస్ట్ హిమబిందు ప్రసాద్ గారు శ్రీనివాస్ నాగభూషణ్ గారు, తదుపరి మన విద్యార్థులకి నగరపాలక సంస్థ విద్యార్థులకి సైకిల్ పంప్ కంపెనీ తర్వాత నిజమేశ్వర హైస్కూల్ 5 మంది విద్యార్థిని, నిజమేశ్వర తర్వాత